ఈ ముగ్గురు పొట్టెలు నిర్వహించడం జరిగింది. ఇది మొట్టమొదటిగా ఈ లాలపేట ప్లే గ్రౌండ్ లోపల ఒకటి అతి పెద్ద ఎత్తున భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మన సీతాపురం శైలి చిత్రంలో టీఆర్ఎస్ మహిళా విభాగం కార్యకర్త నాయకులతో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు కార్యక్రమం పాల్గొన్న వారందరికీ సెలక్షన్ గారు ఈ ముగ్గుల పోటీల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ మున్నూరు చెందినని టీఆర్ఎస్ నాయకుడికి అందుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కాకుండా కూడా ఈరోజు పాఠశాల మొట్టమొదటిగా 28 ఫస్ట్ ప్రైజ్ 28 కదమ్మా ముగ్గులేశ్వర అన్నగారు వాసరాజు పక్కన కదా నేను సెకండ్ ప్రైజ్ క్యాష్ వాడు శివాని నంబర్ వన్ ప్రైజ్ వేయడం జరిగింది. నంబర్ వన్ ముగ్గులేమ్మా మొదలుపెట్టే జమా ప్రైజెస్ ఈ ప్రైజెస్ లో కూడా ఈ కాంపిటీషన్ తగిన వారు ఎంపిక చేయదగిన వారే. నేటి ఓటమి రేపటి విజయాన్ని నాకు ఇలా ఓడిపోయినా కూడా ఏమనుకోవద్దు. వాళ్ళకు కూడా కన్సల్టేషన్ చేసేస్తుంది అది బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారంటే మళ్ళీ మీరు బిడ్డలు ప్రిపేర్ అయ్యి వస్తారు. మేము కూడా బాగా పెద్ద ఎత్తున ముగ్గులేయాలి అని చెప్పేసి ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. అవకాశాలు అందరికీ వస్తా ఉంటే ఓటమి పాలైన వాళ్ళంతా విజయానికి నాంది పలికి విధంగా రేపంటే మీరు ప్రిపరేషన్ చేసుకుంటా ఉంటారు. మరియు ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మీకందరికి కూడా సోదరి సోదరులు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కౌన్సిల్ చట్టాలు చూడడం జరుగుతుంది. ఎవరు మరి ఇబ్బంది పడదు. దయచేసి